caminando. Jai! Oh, Mata ki! Jai! Godavari Mata ki! Jai! Bharat Mata ki! Jai! Godavari Mata ki! Jai! Ganga Mata ki! Jai! Jai! Godavari Mata ki! Jai! Ganga Mata ki! Jai! Bharat Mata ki! Jai! Godavari Mata ki! Jai! Godavari Mata ki! Jai! Ganga Mata ki! Jai! Bharat Mata ki! Jai! Godavari Jai! Oh, Mata ki! Jai! భారత మాతా కి జై భారత మాతా కి జై గోదావరి మాతా కి జై గంగా మాతా కి జై భారత మాతా కి జై గోదావరి మాతా కి జై గోదావరి మాతా కి జై గంగా మాతా కి జగిత్యాల జిల్లా మార్కండే ఆలయంలో 24వ తేదీన జరిగే గోదాహారతికి శ్రీ శ్రీ ఇదండి చిన్నజీయర్ స్వామి వారు ఉచ్చేస్తున్నారు. మరి ఈ గోదాహారతిలో మన జగిత్యాల పట్టణ ప్రజలు మహిళలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి దాన్ని విజయవంతం చేయవలసిందే కోరుచున్నాము. మరి ధర్మో రక్షతి రక్షిత, మనం ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. మరి ఇక్కడ మన మార్కండే టెంపుల్లో మరియు క్యాంపులో కూడా బస్సులు మిగతా వ్యాన్లు ఉంటాయని ఇక్కడ మనకి వీళ్ళు చెప్తున్నారు. మరి మహిళలందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందే కోరుచున్నాము. ఈనాడు జగిత్యాల పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన మార్కండేయ స్వామి సన్నిధిలో గోదావరి మహాహారతి పోస్టరు కరపత్ర ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి అతిథులుగా శ్రీ వీరగోపాల్ గారు, గోదావరి ఉత్సవ సమితి రాష్ట్ర కన్వీనర్ గారు, మరియు శ్రీ జమునారాణి గారు, వికాస్ తరంగిణి మహిళా కన్వీనర్ గారు, మరి మిత్రులు భారతీయ జనతా పార్టీ, ఇషుంది పరిషత్, వివిధ హిందూ ధార్మిక సంస్థల యొక్క ప్రతినిధులు ఇక్కడ రావడం. ఈ నెల పవిత్రమైనటువంటి కార్తీక మాసం అనేక విధాల శ్రేష్టమైనటువంటి మాసంగా హిందూ ధర్మం చెప్తా ఉన్నది. ఈ మాసంలోనే మరి పవిత్ర నది గోదావరి దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి ధర్మపురిలో ఈ నెల 24వ తేదీ ఆదివారం రోజున గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని హారతితో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ముండేరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు వచ్చి ఆశీర్వచన ప్రసంగం ఆ రోజు చేయబోతా ఉంది. దీని కొరకు కూడా మేము ఈ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు వచ్చి మరి ఆశీర్వచన ప్రసంగాన్ని వినవలసిందిగా, అదేవిధంగా గోదావరి లోపల హారతి ఏదైతే నిర్వహించవలసింది అందరూ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం. దీని కొరకు మరి గోదావరి తల్లి ఏదైతే మనను స్పర్శిస్తూ ఉన్నదో, మహారాష్ట్ర నుంచి వెళ్ళి వచ్చినటువంటి బాసర్ నుంచి వెళ్ళి మరి ప్రసంగం ప్రవేశిస్తున్న గోదావరి పవిత్ర నది తీరంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీంట్లో వచ్చినటువంటి భక్తులకు అక్కడ మేము ఉచితంగానే గోదావరిలో వదిలేటువంటి దీపాలు కూడా సమకూరుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ నుంచి వచ్చేటువంటి భక్తుల కొరకు ఈ చుట్టుపక్కల క్యాంపులో ఒకటి, ధరూర్ క్యాంపులో ఇక్కడ వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 గంటలకు ఆదివారం నాడు వాహనాలు కూడా ఇక్కడ నుంచి తరలుతాయి. అందరూ కూడా ఉపయోగించుకొని మరి ఒక స్వామివారి ప్రసంగాన్ని, అదేవిధంగా పవిత్ర గోదావరి నదిలో పట తెప్పోత్సవాన్ని దీపోత్సవాన్ని తిలకించవలసిందిగా రావాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. వచ్చే ఆదివారము అనగా 24 నవంబర్ రోజు ధర్మపురిలో గోదావరి మహారతి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, అదేవిధంగా ప్రతిసారి ఉత్తర భారతదేశం నుండి వచ్చే మహాపీఠాధిపతులలో సంపూర్ణానంద స్వామివారు, అదేవిధంగా ఫౌండర్ చైర్మన్ మురళీధరరావు గారు, ఇంకా అనేక మంది బ్రహ్మర్షి పాలె మనోహర్ శర్మ గారు, ఈ విధంగా అనేక మంది పెద్దలు వస్తున్నారు. కాబట్టి 7 సంవత్సరాల క్రితము సాది ఉమాభారతి గారు ప్రారంభించిన కార్యక్రమం ఇవాళ మన తెలంగాణలో గోదావరి ప్రారంభమయ్యే కందకుర్తి సంఘం నుండి భద్రాచలం వరకు నిన్న మంచిర్యాలలో 50వ కార్యక్రమం జరిగింది. అంటే గవర్నమెంట్ పరంగా 64 ఘాట్లు ఉంటే సుమారు 60 ఘాట్ల వరకు ఈ 7 ఏళ్లలోనే
కార్యక్రమాలు గోదావరి మాతకు మరి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పవిత్ర గోదావరిని, జీవనదిని స్వచ్ఛ గోదావరిగా ఉంచుకుంటూ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, అదేవిధంగా సస్యశ్యామలంగా ఉండే విధంగా ఈ యొక్క గోదావరి ఉత్సవం సంస్థ యొక్క ప్రయత్నం. మనందరూ తెలుసు, ఇవాళ ప్రపంచంలో మొన్న ఒకటి సమావేశం నేను కూడా ఢిల్లీలో వెళ్ళడం జరిగింది. ఏంటంటే 4% మాత్రమే ఇవాళ తాగడానికి వినియోగంగా ఉన్నాయి. సైంటిస్టులు ఒక విధంగా ఆర్ఓ వాటర్ వాడద్దని చెప్తున్నారు. మేము మొదటిసారి కార్యక్రమం చేసినప్పుడు ఆ రోజు సాధ్వి గారు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కడో చిన్న పాయ బాసరంలో అయితే అక్కడ సర్పంచ్ గారిని అందరినీ కోరి ఒక మడుగు నుండి ఇంకో మడుగులోకి నీళ్లు పోసి ఆ విధంగా హారతి ఇచ్చినప్పుడు స్వామీజీలు మీరు భక్తి శ్రద్ధతో చేయండి, ఈ యొక్క గోదావరి నిత్య గోదావరిగా ఉంటుందంటే ఇవాళ నేను ఏదైతే ఆల్రెడీ బాసరా భద్రాచలం ఇవన్నీ అయినాయో ఇవన్నీ తిరుగుతున్న గోదావరి కార్తీక మాసం నుండి ఇక్కడ కూడా 125 కిలోమీటర్ల గ్యాప్ లేకుండా సముద్రంలాగా అక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. కాబట్టి ఏదైతే భక్తులు సామాన్య ప్రజలందరూ భక్తి శ్రద్ధలతోని ఇవాళ చేసుకోవడం కారణంగా ఉంటుంది. అయితే అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, పెద్దలు అందరూ చెప్పే ప్రకారంగా సైంటిస్టులు చెప్తున్నారు, కానీ ముఖ్యంగా మనము ఈ జిల్లా ప్రాంతం వాళ్ళము, నరసింహస్వామి క్షేత్రము, రాముడు నడియాడిన దండకారణ్యము, కాబట్టి అందుకే మేము ఇవాళ పిలిపించి దండకారణ్యము మళ్ళగా దండకారణ్యలాగా ఉండాలి. ఆ చెట్లు ఉంటేనే భూగర్భ జలాలు ఆగి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, కాబట్టి చెట్లు పెట్టే కార్యక్రమం. అదేవిధంగా మా పిలుపు మేరకు అక్కడ ధర్మపురిలో అన్నపూర్ణమ్మ గారని మరి వారు భక్తులు ఎక్కువచ్చే రోజు ప్రచారం చేస్తూ ఇవాళ ప్లాస్టిక్ వాడద్దని, సబ్బులు వాడద్దని, వాస్తవానికి కూడా మనం నది స్నానం చేసినప్పుడు ఏంటంటే పెద్దలు చెప్పేది ముందు శుభ్రమైన బట్టలు శుభ్రంగా చేసి మళ్ళీ నదిలోకి వెళ్ళాలి, ఇది అసలు. కానీ మరి మనకు మనమే, నిన్న మంచిర్యాల అంపిపీఠాధిపతి గారు వచ్చారు, వారు కూడా అదే చెప్పారు, మనము ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి మనమే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకొచ్చి అక్కడనే ఎక్కడ లేనట్టు నదిలే పారేస్తున్నారని, ఏది వేస్ట్ కానీ ఇవంతా కూడా. కాబట్టి రాబోయే జీవకోటి, రాబోయే తరాలు మరి ఉండాలంటే ఇవాళ ప్రభుత్వం కూడా మరి తప్పనిసరి పట్టించుకొని ప్రజలు ఏదైతే ముందుకు వస్తున్నారో ఈ గోదావరి మాతకు మరి కార్యక్రమాలు చేస్తూ మేము కూడా ఇక్కడ జగిత్యాల వల్ల ముఖ్యంగా ధర్మపురి క్షేత్రం మనకు సంబంధించింది కాబట్టి ఇక్కడ నుండే ఇవాళ 7 సంవత్సరాల క్రితం ప్రారంభిస్తే ఇవాళ బాసరలో నిత్యహారతి అవుతున్నారు. నిత్యహారతి అంటే అర్థం చేసుకోండి, ప్రతి శుక్రవారం ఎవరికైనా విజ్ఞప్తి, శుక్రవారం కనుక వెళ్తే అక్కడ వేద పాఠశాల ఉంటుంది, కన్యలు శుక్రవారం శుక్రవారం ఆరాధిస్తున్నారు. అనేక డబ్బుతో కూడుకున్న ఖర్చు అయినా కూడా ఇవాళ అక్కడ నిత్యహారతి జరుగుతున్నది. కాబట్టి మరి ఎవరైతే ప్రారంభించిన సాధ్వి ఉమాభారతి గారు కానివ్వండి, ఆ తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి గారు కానివ్వండి, శ్రీ 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 మరి శంకరాచార్యుల వారు వాసుదేవానంద సరస్వతి, అదేవిధంగా అప్పుడు గోరఖనాథ పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఆ వచ్చిన ఉత్తర భారత పీఠాధిపతులు మొదటిసారి మన ధర్మపురికి మన జగిత్యాల ద్వారా ఇట్లా రావడం, వాళ్ళు కూడా అసలు ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక కార్యక్రమాలు ఎందుకంటే మన కరీంనగర్ జగిత్యాలు ఇవ్వండి, వాళ్ళకి ఒక వేరే భావన ఉంది అక్కడ దూరం ఉన్న వాళ్ళకి, కానీ ఇక్కడ భక్తి భక్తులను భక్తి శ్రద్ధలను ఇవన్నీ చూసి కూడా వాళ్ళు పోయి అక్కడే చెప్పుకుంటున్నారు. కాబట్టి అలాంటి మరి ధార్మిక ప్రదేశం కాబట్టి మనం ఎక్కువ మందికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లావాసులకు మరి మనం చేసే కార్యక్రమం ద్వారా స్వామీజీలు వస్తున్నారు కాబట్టి మనం అందరం ముందే వచ్చి స్వాగతం పలుకుదాం. స్వాగతం పలికి ఈ జిల్లా నుండి ముఖ్యంగా ఈ జిల్లా వాసులం కాబట్టి ఎక్కువ మంది పాల్గొని మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం మహేష్ చెప్పినట్టు ఉదయం నుండి అక్కడ హోమం జరుగుతుంటుంది, మధ్యాహ్నం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులు వస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో. అదేవిధంగా మరి సుమారు 4 గంటల నుండి వేదిక కార్యక్రమాలు, స్వామీజీల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. తర్వాత గోదావరి నదిలో ప్రతిసారి లాగానే మహానది తర్వాత ప్రసాదాలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ మాకు మేము డ్రస్మా వాళ్ళని, మిగతా పాఠశాలల వాళ్ళను, కళాశాలల వాళ్ళను విజ్ఞప్తి చేశాము, వాళ్ళు కూడా బస్సులు ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మంది వచ్చి ఈ విధంగా ఉత్తర భారత నుండి మన స్వామీజీని కూడా వస్తున్నారు కాబట్టి కార్తీక మాసంలో ఈ అవకాశాన్ని ఉపయోగించవలసింది కూడా రవికాంచన చోట కవికాంచినట్టు, అదేవిధంగా మీడియా కూడా ఎక్కువ ఇది చేస్తున్నారు కాబట్టి ఈ ధార్మిక కార్యక్రమానికి, ఈ స్వచ్ఛ గోదావరి గురించి మేము తీసుకునే కార్యక్రమాలకు మీరు కూడా ఒక చేయి వేసి మాకు విజ్ఞప్తి మాకు సహకారాలు చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి పిలిపిస్తున్నాను. గోదావరి మాతాకి జై, గంగా మాతాకి జై, ఓ మాతాకి జై, భారత్ గంగా మాతాకి జై, భారత్ మాతాకి జై.